ఈనాటి కథా సంపుటికి స్వాగతం ఈరోజు మనం పిల్లవాడి సాయం అనేటువంటి కథని తెలుసుకుందాం రామ్మూర్తి అనే అతను టీచర్గా పనిచేస్తున్నారనమాట సరే ఒకరోజు ఆయన స్కూల్కి వెళ్ళి వస్తూ వస్తూ పనులన్నీ చూసుకుని రాత్రి అయింది ఇంటికి వచ్చేసరికి అప్పటికి వాళ్ళ అబ్బాయి ఇంకా మెళుకువగానే ఉన్నాడు పన్నెండేళ్ళు ఉంటాయి వాళ్ళ నాన్న రాగానే పేపర్ తెచ్చిచ్చి ఈ చదువు నాన్న అని చదువుతాడు అందులో ఏముంది జనత అనే అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్తో పది సంవత్సరాల బాలిక అనమాట బాధపడుతోంది విపరీతమైన తలకాయినొప్పితో అల్లాడిపోతోంది ఆ అమ్మాయికి శస్త్రచికిత్స చేయాలంటే వాళ్ళ డబ్బులు కావాలి చెయ్యకపోతే ఆ అమ్మాయి బతకదు అని రాసిందండి పేదరికంలో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులను ఆపరేషన్కి అయ్యే ఖర్చులు కూడా భరించలేరనమాట వాళ్ళు ప్రభుత్వం సాయం చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆ సాయం వచ్చేలోగా ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే తమ బిడ్డ బ్రతుకుతుందని వాళ్ళు అర్థిస్తూ ఆ పేపర్లో రాశారన్నమాట సరే అదంతా కూడా రామ్మూర్తి చదివాడనమాట ఆ చదువుతున్నాడా లేదా అని సుమన్ స వాళ్ళ అబ్బాయి శ్రద్ధగా చూస్తున్నాడు వాళ్ళ నాన్న వంక సరే వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉన్నారు అప్పుడు చదవటం పూర్తి అయిపోయాక వాడితో వాళ్ళ నాన్న అంటాడు ఇప్పుడు మనం ఏం చేయగలంరా చెప్పు ప్రభుత్వం ఆదుకుంటుందిలే దేవుడు ఆ పాపను రక్షిస్తాడులే అన్నాడనమాట వాళ్ళ నాన్న అప్పుడు ఆ పిల్లాడు అంటాడు నాన్న పాపం ఆ పాపకు ఆపరేషన్ చేయకపోతే బతకదా అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్నని చిన్న తలనొప్పి వస్తేనే నాకెంత నొప్పి పుడుతుంది మరి ఆ పాప ఎలా తట్టుకుంటోంది అని వాడి మనసంతా కూడా బాధతో నిండిపోయిందనమాట అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు చాలా చిన్నపిల్లవాడివి నీకెందుకురా ఇవన్నీను అని కేకలేస్తూ ఉంటాడనమాట సరేరా ఇప్పుడు మనం ఏం చేద్దాం మనం ఏమన్నా దేవుళ్ళమా లేక డాక్టర్లమా అంటుంది వాళ్ళ అమ్మ పక్క నుంచి అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు మనం ఏమన్నా సోదరి నివేదితమా సత్యసాయి బాబాలమా రామకృష్ణ పరమహంసలమా ఇవేమీ కాదు కదా మనం ఏం సాయం చేయగలం ఆ అమ్మాయికి అంటాడు నాన్న మనం ఏమన్నా సాయం చేద్దాం నాన్న సాయం చేద్దాం నాన్న అంటూ ఉంటాడు మళ్ళీ ఏం చేద్దాను రా అని వాళ్ళ నాన్న మళ్ళీ అడుగుతూ ఉంటాడు నువ్వు నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చావు కదా నా పుట్టినరోజులప్పుడు ఇంకా పుట్టినరోజు చాలా రోజులు ఉంది కదా ఆ డబ్బులన్నీ కూడా దాచాను కదా నేను అవన్నీ కలిపితే రెండు వేలు అవుతాయి అవి తీసుకెళ్ళి ఆ పాపకి ఇద్దాం నాన్న అంటాడనమాట నువ్వు అవి ఇస్తే సరిపోతా ఏమిట్రా బోలే డబ్బులు కావాలి ఆపరేషన్ అంటేను అంటాడు వాళ్ళ నాన్న సరే ఆపరేషన్ లక్షలతో కూడుకున్నది మనం ఏం చేయగలుగుతాము అంటే ఎంతో కొంత ఇద్దాం నాన్న మన దగ్గర ఉన్నది అంటాడు సరే డబ్బులు డబ్బా తీసుకొచ్చాడు అన్నీ బల మీద గుమ్మరించి లెక్క పెడుతున్నాడు అనమాట లెక్క పెట్టేసరికి అందులో పదిహేను వందలు మాత్రమే ఉన్నాయన్నమాట సరే ఐదు వందలు తగ్గాయి ఇంకా ఐదు వందలు ఏం చేశాడు ఎప్పుడో వాళ్ళ అమ్మ అడిగితే ఇచ్చాడనమాట సరే ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పాపకి ఇద్దా నాన్న అంటాడు వాళ్ళ నాన్న ఒళ్ళంతా జలధరించింది ఇంత చిన్న పిల్లాడికి ఇంత మంచి ఆలోచన వచ్చిందా అని చాలా ఇదవుతాడనమాట నితాంతాపార భూతదయ అంటే ఇదేనే కాబోలు అనుకుని వాళ్ళ ఆవిడ వంక చూస్తూ ఉంటాడనమాట సరే వాడి వైఖరి చూస్తే ఎలా ఉంది మామూలుగా లేదు ఎప్పుడు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం చేద్దామా అని ఉందన్నమాట సరే ఆ మిగిలిన డబ్బులు అవన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన ఐదు వందలు కూడా తిరిగి ఇచ్చింది ఆవిడ ఐదు వందలు వేసి ఆ రెండు వేల రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి ఆ అమ్మాయికి సాయంగా పంపిస్తాడనమాట